నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 28వ తేదీ వరకు ఆయనను రిమాండ్కు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఆయనను కొట్టారని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు ఆరోపించగా అవి గాయాలు కాదని పోలీసుల తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు కాళ్లపై గాయాలు ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ముందుగా జీజీహెచ్కు తరలించగా ఆ తర్వాత రమేష్ ఆసుపత్రికి తరలించాలని కోర్టు సూచించింది. ఆయన కోలుకునే వరకు ఆసుపత్రిలో ఉండవచ్చునని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనపై వై కేటగిరి భద్రత కొనసాగుతుందని, ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. రెండు ఆసుపత్రుల్లోనూ ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ పరీక్షలకు కోర్టు ఆదేశించింది.